ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు శుక్రవారంలో వచ్చే మైత్రేయ ముహూర్తంలో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు తప్పకుండా మీకున్న అప్పులు మొత్తం తీరిపోతాయండి. ముఖ్యంగా మైత్రేయ ముహూర్తం అనగానే గుర్తొచ్చేది అప్పులు బాధ నుంచి తొలగించే ఒక శక్తి గల సమయం. ఇక ఈ మైత్రేయ ముహూర్తం ఈ యొక్క శుక్రవారం అంటే మనకు రేపు 20వ తేదీ సాయంత్రం రాత్రి 7:30 నుంచి 9:15 వరకు మనకు ఈ మైత్రేయ ముహూర్తం అనేది ఉందండి. ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీకున్న అప్పుల బాధ నుంచి బయటపడిపోతారు, అప్పులన్నీ కూడా తీరిపోయే ఒక అవకాశాలు సందర్భాలు మీకు నెలకొంటాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క పరిహారానికి ఏదో కష్టపడిపోవాలి, ఖర్చు పెట్టేసేయాలి అలా ఏం లేదండి. సులభంగా అందరూ చేసుకోదగ్గ ఒక సులభమైన పరిహారమే కాబట్టి ఈ పరిహారం కరెక్ట్గా రేపు సాయంత్రం అంటే శుక్రవారం రేపు మైత్రేయ ముహూర్తం 7:30 నుంచి 9:15 వరకు ఈ ముహూర్తం ఉంది. ఈ సమయంలోనే తప్పకుండా చేయాలి. అలా చేసినప్పుడు మీకున్న అప్పుల సమస్య నుంచి మీరు బయటపడే ఒక మార్గం తప్పకుండా మీకు కలుగుతుందన్నమాట. ఇప్పుడున్న కాలఘట్టంలో ప్రతి ఒక్కరూ కూడా బాధపడేది అప్పుల బాధ నుంచే. ఈ రుణ బాధలు అనేది ఎంత ప్రాబ్లం సృష్టిస్తుందంటే ఆ ప్రాబ్లం వల్ల ప్రతిరోజు దెందిన గండంగా ఉంటుందన్నమాట. ఎవరో చెప్పుడు అడుగుతారో, లేదా మనం లోన్ తీసుకోమంటే ఈ లోన్ కట్టాలి అనుకోని ఖర్చులు చేస్తున్నా, ఎన్ని ఖర్చులున్నా కూడా మనం తిన్నా తినకపోయినా ఆ లోన్ మాత్రం కట్టే తీరాలి, త్వరగా కట్టాలి. అంతేకాకుండా వడ్డీకి తీసుకుంటాం, వడ్డీ వాళ్ళు కరెక్ట్గా టయానికి వచ్చేసి టాని 5వ తేదీ వచ్చి నిల్చుంటారు. ఎట్లాగా వాళ్ళకి వడ్డీ వాళ్ళకి ఎట్లాగా మనం సమకూర్చాలి, ఇలాంటి టెన్షన్తో ఆ నెల పుట్టింది అంటేనే చాలా టెన్షన్గా ఈ అప్పుడు బాధ నుంచి మనం బయటపడేది ఎలా అనే ఒక టెన్షన్లో ఉంటాము. దీనికి ఈ మైత్రేయ ముహూర్తంకి చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక ఏం చేయాలి అంటే ఆ సమయంలో ఈ యొక్క పరిహారం చేయటానికి తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాలి. పీరియడ్స్ టైంలో చేయొద్దు, నాన్ వెజ్ తినే చేయొద్దు. ఒకవేళ నాన్ వెజ్ తినున్నా కానీ చక్కగా స్నానం చేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. సులభమైన పరిహారం ఏంటంటే దీనికి కావాల్సింది మనకు 1-2 పిడికిళ్ళు చక్కెర, లేకపోతే పెద్ద స్పూన్తో 1-2 స్పూన్లు చక్కెర అని మాత్రమే చెప్పొచ్చు అన్నమాట. మనం నార్మల్గా టీ కాఫీలు వేసుకుంటాం కదా, ఆ వైట్ చక్కెర అనేది మనకు, వైట్ షుగర్ అనేది కావాలి. ఈ వైట్ షుగర్ అనేది ఒక డబ్బాలో తీసుకోండి, ఒక డబ్బా చిన్న డబ్బా అనేది పెట్టుకోండి. ఆ డబ్బాలో తీసుకోండి. మా దగ్గర డబ్బా లేదు అనుకున్న పక్షంలో కొంచెం పెద్ద సైజుగా జిప్లాక్ కవర్, మరి చిన్నది కాకుండా కొంచెం పెద్ద సైజుగా కూడా జిప్లాక్ కవర్ అనేది తీసుకోండి. మీరు డబ్బా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బా అయినా కూడా పర్వాలేదండి. మనకు ఈ యొక్క హోటల్స్లో ఇస్తుంటారు కదా చట్నీలు సాంబార్లు ఇట్లాంటివన్నీ మనం కడిగి ఎత్తి పెట్టుకుంటుంటాం, అలాంటి డబ్బా అయినా ఒక పర్వాలేదు. మనకు మూతుండేలా చూసుకోవాలి, అంటే ఆ చక్కెర బయటకు రాకూడదు, అదే మనకు మెయిన్ కండిషన్ అన్నమాట. ఇక ఆ చక్కెరలో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది రాయాలండి. ఇంకా ఏం చేయక్కర్లేదు, ఈ మంత్రం అనేది అంత పవర్ఫుల్గా మనకు మన అప్పులు బాధ తీరి మనకు ధన ఆదాయం కలిగించే ఒక సందర్భాన్ని కలిగించే అద్భుతమైన మంత్రం. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి, రెడ్ కలర్ పెన్నుతో లలిత శ్రీధరం, లలిత భాస్కరం, లలిత సుందరం. దాని కింద మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అమౌంట్ అనేది లెక్కించుకొని నేను ఎగ్జాంపుల్కి 1-5 లక్షలు పొందాను అని చెప్పి రాశాను. ఇప్పుడు మీకు 1-2 లక్షలు లోన్ ఉంది, 1-2 లక్షలు వచ్చి వడ్డీకి తీసుకున్నారు, అవంతా 2 కలిపి 4 లక్షలు అనుకోండి. 4 లక్షలు పొందాను అంటే లలిత శ్రీధరం, లలిత భాస్కరం, లలిత సుందరం ఈ యొక్క మంత్రాన్ని రాసి అలాగే దాని కింద మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత పొందాను అని ఒక పాజిటివిటీలో రాసుకోండి అన్నమాట. పొందితే ఎంత ఆనందంగా ఉంటారో అది రాసుకోండి. ఎందుకంటే మనకు అంత పాజిటివ్గా మనం ఆలోచించిన రాసిన మనకు అది చేరుతుంది అనే ఒక నమ్మకం కాబట్టి మీకు కావలసిన అమౌంట్ అనేది రాసుకోండి. అది పొందాను అన్నట్టుగా పాజిటివ్లో రాసుకున్నాను అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ చేయవలసింది, ఇలా రాసి పెట్టుకొని ఇది దేన్ని నేరుగా కూడా దీన్ని మడుచు 4గా మడిచైనా పర్వాలేదు, లేదా అలాగే అంటే మీరు తీసుకునే బాటిల్ డబ్బాని బట్టి లేకపోతే జిప్లాక్ కవరు దాన్ని బట్టి మీకు ఆ యొక్క మడుచుకోవాలా అనేది ఉంటుందన్నమాట.
దీన్ని చక్కెర డబ్బాలో, చక్కెర ఉన్న డబ్బాలో అనేది పెట్టాలి. అంటే డైలీ మేము చక్కెర డబ్బా ఎలా ఉంటుంది, కాఫీ టీ వేసుకొని ఆ డబ్బాలోనే పెట్టేయచ్చు. అంటే డైలీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు తాకేటట్టు కాకుండా దాన్ని ఒక పవిత్రంగా చూసుకునేలా సపరేట్గా ఒక డబ్బాలు అనేది వేసి పెట్టుకోండి. అది ఎవరో తాకకుండా ఒక సెల్ఫ్లో అయినా, లేదా దేవుడి రూమ్లో అయినా, లేదా ఎవరో తాకుండా ఒక సెల్ఫ్లో అయినా, పూజ గదిలైనా కిచెన్లో అయినా సరే ఒక సెల్ఫ్లో ఎవరు తాకరు అన్న దగ్గర సేఫ్గా అనేది పెట్టుకోండి. పూజ రూమ్లో పెట్టుకున్నా కూడా ఓకే. లేదు అంటే ఆ పూజ రూమ్లో పెట్టుకున్నప్పుడు మీరు కడ్డీలు అవి చూపించేటప్పుడు కూడా చక్కగా వాటికి కూడా ధూపం అనేది చూపిస్తే, ఎందువల్లంటే ఈ యొక్క మంత్రం అనేది మనం రాసుకున్నాం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఇది చేసుకున్న విపరీతమైన ధన ఆదాయం పెరిగి మీరు త్వరగా అప్పులు తీర్చే ఒక అవకాశం మీకు ఉంటుంది. అదేవిధంగా ఇది ఇక ఎన్ని రోజులు ఉండాలి అనే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది కదా, మీరు ఒక వారం రోజుల పాటు మీరు సేఫ్గా పెట్టుకోండి. తర్వాత వచ్చి ఆ చక్కెర అనేది ఏదైనా చక్కగా ఒక చీమలు అట్లా ఉంటాయి కదా జీవులు, ఆ చీమలేలే ఎక్కువగా చక్కెర తినేది, ఆ చీమలు ఉన్న దగ్గర అనేది పోసేయండి, అవి ఆహారంగా తినేస్తాయి. లేదు అంటే మీరు ఎవరో తొక్కని స్థలంలో అనేది మట్టిలో అనేది పోస్తే కూడా అది కలిసిపోతుంది అనమాట. అలా మట్టిలో పోసే బదులు మనం చీమలకైనా ఆహారంగా వేసేయచ్చు. ఇక ఆ పేపర్ను మన దగ్గరైనా పెట్టుకోవచ్చు. లేదు అన్నప్పుడు మీరు కర్పూరం పెట్టి కొంచెం మంట పెడే దాన్ని వచ్చి కాల్చేసేయండి. కాల్చినప్పుడు అది నెగిటివ్గా అనుకోవద్దండి. మనం అగ్నికి ఆహుతి చేసి అది గాల్లో వాయువుకి సమర్పణం చేసేస్తున్నట్టు భావన కాబట్టి తప్పకుండా అది పాజిటివ్గానే తీసుకోండి. మనం ఎట్లా అనుకుంటే అలాగే వస్తుంది అనమాట. అయ్యో కాల్చేస్తే ఏమన్నా అవుతుందో అలాంటి భావన అనేది పెట్టుకోకుండా మనం అగ్నికి వాయుకి ఆహుతి చేస్తున్నట్టు అనుకోండి అనమాట. తప్పకుండా ఇలాంటి మైత్రే ముహూర్తంలో చేసిన ఏ పనైనా సరే మనకు కలిసి వస్తుందంటే, ఏ ఉద్దేశంతో చేసినా ఆ కలిసి వస్తుంది. దీంతోపాటుగా మీరు ఒక 1 రూపీ కాయిన్ కూడా ఆ చక్కెరలో ఉంచుకోండి. అదే 1 రూపీ కాయిన్ మనం ఖర్చు పెట్టకుండా మన దగ్గర పెట్టుకుంటే కూడా మనకు విపరీతమైన ధనలాభం అనేది తప్పకుండా వచ్చి మీరు అతి త్వరలో కూడా మీ అప్పులన్నీ కూడా తీర్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా మైత్రే ముహూర్తం ఉన్నప్పుడు తప్పకుండా ఏ రోజు అని చెప్తాను ముందు రోజుగా మీరు తప్పకుండా మంచి పరిహారాలు చేసుకుని రుణ బాధల నుంచి బయటపడచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.